హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ నేను మీ కింగ్ జాన్సన్ కోయడా ఈరోజు మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి రిపీటెడ్గా వస్తున్న మాటలు హైదరాబాద్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి తనదైన మార్క్ వేయాలన్న పట్టుదల ఉన్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని తన పెట్ ప్రాజెక్టుగా డైరెక్ట్గానే ప్రమోట్ చేస్తున్నారు మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ నిలబడుతుందా ఒకవేళ నెక్స్ట్ టైం గవర్నమెంట్ మారితే అప్పుడు ఈ భవిష్యత్ సిటీ పరిస్థితి ఏంటి ఇంతకీ ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ కుతుబ్ షాహీల పాలనతో మొదలై నిజాంల ఏలుబడిలో ఎదిగి బ్రిటిషర్ల రూల్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాంకేతికత అందిపుచ్చుకొని హైదరాబాద్గా రూపాంతరం చెంది విడిపోయిన తెలంగాణకు క్యాపిటల్ గా మారి ఇలా ఎన్నో గొప్ప యుగాలను ఇంకెంతో ఘనచరిత్రను తనలో ఇముడ్చుకున్న గ్రేట్ సిటీ పరిస్థితులకు తగ్గట్టు పాలకుల ఆలోచనలకు అనుగుణంగా జనరేషన్ జనరేషన్కు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్న ఈ మహానగరాన్ని త్వరలో ఫ్యూచర్ సిటీగా మార్చడానికి సూపర్ ఫాస్ట్ గా ప్రణాళికలు రచిస్తుంది రేవంత్ సర్కార్ మన దేశంలో రాష్ట్రాలకు పేర్లు ఉన్నాయే తప్ప వాటికున్న ప్రత్యేకతలు లక్ష్యాలను సూచిస్తూ ఎలాంటి నినాదాలు లేవు టూరిజాన్ని ప్రమోట్ చేసుకునే క్యాప్షన్స్ తప్ప స్టేట్ టార్గెట్ ను చెప్పే స్లోగన్స్ నిల్ అదే అమెరికాను తీసుకుంటే అవుట్ ఆఫ్ మెనీ వన్ స్టేట్ అంటూ న్యూయార్క్ లోన్ స్టార్ స్టేట్ గా టెక్సాస్ యురేకా అంటూ కాలిఫోర్నియా ఇలా లైన్స్ పెట్టుకుని వాటికి అనుగుణంగా పనిచేస్తున్నాయి రీసెంట్ గా అమెరికా టూర్ వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి ఈ ఇన్స్పిరేషన్ తోనే తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దామన్నారు స్టేట్మెంట్ ఇచ్చే చేతులు దురుపుకోవడం కాదు ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ స్పెషాలిటీస్ ఉండాలో చాలా క్లియర్ గా ఉన్నారు రేవంత్ దీనికి సంబంధించిన బ్లూప్రింట్ కూడా ఆల్రెడీ డిజైన్ చేశారు ఆల్రెడీ ఇంటర్నేషనల్ సిటీ ట్యాగ్ ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అంటూ అన్ని డైరెక్షన్స్లో డెవలప్మెంట్ పరుగులు పెడుతుంది అనేక నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మరికొన్ని కంపెనీలు క్యూలో ఉన్నాయి వీటన్నిటిని కంటిన్యూ చేస్తూనే రేవంత్ హయంలో ఫ్యూచర్ సిటీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ బేస్ చేసుకుని ఏఐ ఎకో తో రన్ అయ్యే ఈ ఫ్యూచర్ సిటీ అచ్చంగా ఫ్యూచర్ సిటీ అనే చెప్పాలి హైదరాబాద్కు దక్షిణంగా మొత్తం వేల నూట ఇరవై నాలుగు ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీలను నిర్మించనుంది రేవంత్ సర్కార్ ముచ్చర్ల మీర్ పేట సహా మొత్తం పది గ్రామాలు ఫ్యూచర్ సిటీ కింద ఉంటాయి హైదరాబాద్ ఫార్మా సిటీని కూడా ఇక్కడే నిర్మించనున్నారు మొత్తం ఎనిమిది జోన్లుగా ఉండే ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ రెసిడెన్షియల్ జోన్ మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటాయి పదివేల ఎకరాల్లో మేజర్ పార్ట్ ల్యాండ్ ను లైఫ్ సైన్సెస్ హబ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు ఏకంగా ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్కు నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు ఎలక్ట్రానిక్స్ మేకింగ్ జోన్ కు మూడు వేల ఆరు వందల నలభై రెండు ఎకరాలు అలాట్ చేయనున్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి కేటాయించే నూట నలభై ఎకరాల్లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రానున్నాయి రీసెంట్ గా మీర్ఖాన్పేట్లో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేశారు ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ ను రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మిస్తారు రెండు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ నూట పదహారు ఎకరాల్లో హెల్త్ సిటీ పదకొండు వందల ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ మూడు వందల ముప్పై ఆరు ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ జోన్లో భాగంగా ఇక్కడ మల్టీప్లెక్స్లు పార్కులు హోటల్స్ నిర్మిస్తారు అలాగే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి మరీ ముఖ్యంగా సంషాబాద్ విమానాశ్రయం రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి రోడ్ మెట్రో రైల్ కనెక్టివిటీని కల్పించడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయనున్నారు అంతేకాదు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఇక్కడ కూడా వాణిజ్య కేంద్రాన్ని నిర్మించనున్నారు విత్తనాల ప్రాసెసింగ్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ ఫార్మాబయోటిక్ హెల్త్ కేర్ డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణను జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు సేంద్రీయ వ్యవసాయం అగ్రి ప్రాసెసింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏఐ రోబోటిక్స్ ఐఓటీ డేటా సెంటర్స్ విభాగాల్లో ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే టాప్ డెస్టినేషన్ గా మార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక ఫ్యూచర్ సిటీలో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గ్లోబల్ హెల్త్ హబ్ నిర్మాణం ఐదు వేల పడకలతో నాలుగు బ్లాక్లుగా మొత్తం ఇరవై వేల బెడ్స్ తో అతి పెద్ద హెల్త్ ఎకోసిస్టమ్ ను డిజైన్ చేశారు ఇందులో రెండు బ్లాక్లు కార్పొరేట్ మెడికల్ సెంటర్స్ కాగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక బ్లాక్ ను కేటాయిస్తారు మెడికల్ అండ్ రీసెర్చ్ విభాగాల కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ అరేనా ఏర్పాటు చేస్తారు లండన్ న్యూయార్క్ దుబాయ్ స్టైల్లో నగరాన్ని నదికి కలుపుతూ మూసీ రివర్ ఫ్రంట్ ను యాభై ఐదు కిలోమీటర్లు డెవలప్ చేయనున్నారు అలాగే ఈ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్ రానుంది రాజీవ్ పార్క్ గా పిలిచే ఈ పార్కులో నైట్ సఫారీ బర్డ్స్ పార్క్ స్నేక్ పార్క్ అండర్ వాటర్ వరల్డ్ ఫ్లవర్ గార్డెన్స్ ఓపెనియర్ ఆంఫిథియేటర్ మినీ లేక్స్ ఫౌంటైన్లు వాటర్ బాడీస్ ను డిజైన్ చేశారు ఇవి వాకింగ్ జాగింగ్ కాన్ఫరెన్స్లకు ఉపయోగపడతాయి ఇక రాజీవ్ పార్క్ మధ్యలో మినార్ ఐదు పేరుతో నూట ఇరవై ఐదు అంతస్తులు ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ నిర్మించనున్నారు డ్రోన్ పెట్రోల్ పోలీస్ కంట్రోల్ వార్ రూమ్ తో ఇంటిగ్రేటెడ్ సిటీని ఏర్పాటు చేస్తారు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే నెట్వర్క్ సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నారు ప్రధాన ప్రాంతాల్లో ఇరవై ఐదు స్టేషన్లు నిర్మిస్తారు తన వర్కింగ్ స్టైల్ తో దడదడలాడుస్తున్న హైడ్రా ఫ్యూచర్ సిటీలోనూ పాటు కానుంది విపత్తులను సమర్థంగా ఎదుర్కొనడంతో పాటు మొట్టమొదటిసారిగా నగరమంతా ఏరియల్ పెట్రోలింగ్ చేసే బాధ్యతను హైడ్రా తీసుకుంటుంది ఇక నగరాన్ని పట్టిపీడుస్తున్న డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి ట్రైన్ డాగ్ స్క్వాడ్తో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నారు గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లలో ప్రధానమైంది ట్రాఫిక్ జామ్ ఇష్యూ రోజురోజుకు పెరగడమే తప్ప దగ్గే అవకాశాలని ఈ ను కంట్రోల్ చేయడానికి వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు నియమించాలనే వినూత్న నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి అంతా బాగానే ఉంది ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వస్తే నెక్స్ట్ లెవెలే ఇందులో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇప్పటికిప్పుడు మొదలుపెట్టిన ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి కనీసం మరో పది ఏళ్ళు పడుతుంది అంటే ఈలోగా రెండు మూడు ఎన్నికలు జరుగుతాయి కాంగ్రెస్ వరుస విజయాలు సాధించి మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ ఫ్యూచర్ సిటీ డ్రీమ్ నెరవేరదు ఇన్ కేస్ మధ్యలో ప్రభుత్వాలు మారితే మాత్రం ఆ వచ్చే గవర్నమెంట్ ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేస్తుందనే గ్యారంటీ లేకపోవచ్చు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులను రేవంత్ పక్కన పెట్టినట్టే తర్వాత వచ్చే పాలకులు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును సైడ్ చేస్తే కష్టమే ఎందుకంటే ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పూర్తి అవ్వడానికే కనీసం ఏడాది పడుతుంది అంటే రెండేళ్ళు అయిపోయాక చివరి ఏడాదిలో ఎలక్షన్స్ వాతావరణం ఏర్పడుతుంది అంటే ప్రస్తుత ప్రభుత్వం చేతిలో ఉన్నది నికరంగా రెండేళ్లు మాత్రమే మరి కాంగ్రెస్ జమానాలో ఈ రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తయ్యే ఛాన్స్ లేనే లేదు కాబట్టి సామాన్యుల్లో ఈ ఫోర్త్ సిటీ మీద సందేహం ఏర్పడుతుంది మరి రేవంత్ రెడ్డి కలలు కంటున్న ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది